ఉండేది 250 దాటేసింది. ఇంకా పిల్లలంతా వాళ్ళ దగ్గరికి పోయేసరికి మళ్ళీ మేము మామూలుగా మిల్లెట్ ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకున్నాం. ఒక్కటి గుర్తించాల్సింది ఏమంటే, నోటికి బాగుంటే కడుపుకు బాగుండదు, కడుపుకు బాగుండేది నోటికి బాగుండదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే, ఒకప్పుడు కొర్రలు సద్దలు అనేటివి ఎట్లా అంటే, ఏదో సమాజంలో స్టేటస్ లేనోళ్ళు వాళ్ళకు అన్నం లేనోళ్ళు తినేది అనే అపోహ ఒకటి ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు రీసెర్చ్ అంతా చేసిన తర్వాత అదే చాలా బలవర్తకమైనటువంటి ఆహారమైంది. దాన్ని కొర్రన్నము అవి తినాలంటే కన్నా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే, వాటిని ఎట్లా నోటికి బాగుండేట్టుగా చేసుకున్నామనుకో ఆ సమస్య అనేది తీరిపోతుంది. ఆ విధంగా ఇలాంటి సంస్థలు వాటిపైన ఇప్పుడు వంట చేయడం అంటే, యాక్చువల్లీ ఐఎమ్ అవైటింగ్ టు సీ ద టేస్ట్. ఎందుకంటే బెటర్మెంట్, స్టేట్ బెటర్మెంట్ వస్తే మా పిల్లలు కూడా రేపు ఏమైనా తింటారేమో అనేటువంటి ఆలోచన అయితే మనసులో ఉంది. అదేవిధంగా ఇలాంటి ఆహారాలు తీసుకుంటే కనుక డాక్టర్ని దూరంగా పెట్టచ్చు. ఎంత చేసినా ఒక చిన్న ఒక డాక్టర్ చెప్పాడు నాకు, ఒక మనిషి డబ్బులు సంపాదించాలని జీవితాంతం కష్టపడి డబ్బులు సంపాదించి ఈ ప్రాసెస్లు ఏం పోగొట్టుకున్నాడంటే ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. ఆ ఆరోగ్యం బాగు చేసుకునేదానికి డబ్బులు ఉంది కదా, ఆ డబ్బులంతా ఖర్చు పెట్టేసినాడు. ఇప్పుడు చివరికి ఏం మిగిలింది? డబ్బులు మిగిలిలా ఆరోగ్యం మిగిలి. కాబట్టి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కుటుంబానికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి రక్షణ ఎవరిస్తారు? అమ్మ. ఫస్ట్ అమ్మకి తెలిసి ఉండాలి ఆరోగ్యం అంటే. అమ్మగారు పిల్లలకు అలవాటు చేస్తే అలవాటు అయిపోతుంది. ఈ ఆహారపు అలవాట్లు మార్చడం అనేది నాగరికత కాదు. మన పెద్దవాళ్ళు అదేదంట, పెద్దల మాట సద్దన్నం మూట అని. సద్దన్నము ఉడికన్నం ఉంటే సద్దన్నము నీకు తినబుద్ధి కాదు, అదే నీకు అన్నం లేనప్పుడు దొరికింది అనుకో అదే అమృతంలాగా కనపడుతుంది. అలాంటి సిచ్యువేషన్ లేక మనం వచ్చేసినాం. ఆ పెద్దల మాటలు మనము తప్పకుండా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత ఏపీ మాస్ సంస్థ వాళ్లకు నేను ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాను. ఏమంటే, రైతులకు వ్యవసాయం చేయడం తెలుసు, లేదంటే నూతన మెలకువలు వాళ్ళకి తెలవకపోవచ్చు. వాటిని మనము ఒక టిప్ ఇచ్చినామనుకో వాళ్ళు అమలు పరుస్తారు, అద్భుతమైన పంటలు తీసుకొని వస్తారు, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ రైతు పరిస్థితి బాగలేకుండా పోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమంటే, మార్కెటింగ్ వ్యవస్థ. పండించినటువంటి పంటను రైతు సొమ్ము చేసుకునేదానికి మార్కెట్లో ఈరోజు రైతు దగ్గర మనం తీసుకునే ధరకు, అదే ఒక రీటైల్ మార్కెట్లో మనం తీసుకునే ధరకు చాలా వ్యత్యాసం ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, మార్కెటింగ్ నైపుణ్యం లేకపోవడము అని నా యొక్క అభిప్రాయం. కాబట్టి రైతులు పంటలు పండించేదానికి సహాయం చేస్తూనే వాళ్ళు పండించినటువంటి పంటలకు సరైనటువంటి ప్రతిఫలం పొందే విషయంలో కూడా ఈ సంస్థ వాళ్ళు సహకరిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఏపీ మా సంస్థ వారికి, ఇక్కడ హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.